కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎన్ఆర్సీ ఎన్ఆర్పీలను వ్యతిరేకిస్తూ నేడు కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ బాలికల కళాశాలలో ముస్లింలందరూ కలిసి సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు అధ్యక్షులు ముఫ్తీ అహ్మద్ సయ్యద్, డిప్యూటీ సీఎం ఏపీ అంజద్ బాషా, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ముస్లిం మత పెద్దలు మరియు తరలి వస్తున్న పట్టణ వాసులు పాల్గొన్నారు. అది కడతాం 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 అని చెప్పి ప్రజల దగ్గర ఓట్లు తీసుకున్నారు. ఇక ఖాళీ అయిపోయింది, ఇంకేం చెప్పాలి? ప్రజలు మళ్ళీ చీలిక తీసుకొని రావాలి. అందుకే తీసుకొని వచ్చారు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని. ఇది చాలా బాగా ఆలోచించాలి. ఇవి వెళ్ళి చెప్పకండి పాకిస్తాన్ ముస్లింలు రావడం లేదు, వాళ్ళు ముస్లింలు రావడం లేదు కాదు, ఎవరు వచ్చినా రాకున్నా కాదు. ఆర్టికల్ 14 ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటుంది ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానము, కుల మతాలకు అతీతంగా, జాతి వర్ణ విభేదాలు లేకుండా అందరినీ సమానంగా చూడమంటుంది చట్టం. మీరు చట్టం మీద అటాక్ చేస్తున్నారు, రాజ్యాంగం మీద అటాక్ చేస్తున్నారు. కాబట్టి మేము బయటకు వచ్చాము. ఇది మా పర్సనల్ అయితే మేము ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళము. ఇది అందరినీ కాపాడాలనే ఉద్దేశంతో బయటకు వచ్చింది తప్ప మేము స్వతంత్రంగా పోరాడుతున్నాం తప్ప మరి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కాదు.